ఇటీవల గత 15 రోజులుగా ఎడదర్పి లేకుండా చెన్నారావుపేట మండలం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు సలహాలు తీసుకోవని వ్యవసాయ పంటలను పరిరక్షించుకోవాలని ఎంపీపీ అన్నారు. వారు మాట్లాడుతూ గ్రామాలలో కూడా మీ ఇళ్ల ముందర మురికి నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలని అన్నారు. గ్రామాలలో సీజనల్ వ్యాధులు రాకుండా ఆరోగ్య శాఖ అధికారుల ద్వారా మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలను ఆదుకుంటామని అన్నారు. అలాగే గ్రామాలలో ఉన్న రక్షిత మంచినీటి ట్యాంకులు కూడా గ్రామ సర్పంచ్ సిబ్బందిచే శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ వాడి మిషన్ భాగీరథ నీటిని ప్రజలకు అందించాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుండని మా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డి కూడా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. మీ అందరికీ నమస్కారాలు. నేను మీ ఎంపీపీని బాదావత్ విజేందర్ చంద్రపేట ఎంపీపీ ఎంపీపీల ఫోరం వరంగల్ జిల్లా అధ్యక్షుని. మీ అందరూ తెలియజేయనిది ఏమనగా గత 15 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మన యొక్క పంటలు చాలా నష్టపోయి ఉన్నాయి. దయచేసి మీరందరూ వ్యవసాయ అధికారుల సలహాలతో సూచనలతో మీ పంటకు కావాల్సిన ఎరువులను గాని లేదా కలుపు మందులను గాని సమయానికి పిచికారీ చేస్తూ మీ యొక్క పంట పొలాలను కాపాడుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే విధంగా 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మీ ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో బురద నీరు నిలిచి ఉండడం గాని లేదా మీ ఇళ్ళలో కాని ఎలాంటి నీరు కానీ బురద కుంటలు కానీ నిండి ఉన్న ఎడల మాకు తెలియపరచగలరు. అలాగే 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మేము మా మండలం తరఫున ఈ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మీ గ్రామానికి హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తాము. ఏదైనా ఒక గ్రామంలో అత్యవసర పరిస్థితులు ఉంటే మాకు తెలియపరచగలరు. మాకు తెలియపరిస్తే మా వల్ల కాకుండా మా గౌరవ ఎమ్మెల్యే గారు పెద్ద సుదర్శన్ గారి సలహాతో కూడా జిల్లా నుంచి వైద్య అధికారులను తెప్పించి మీ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసుకుంటాము. కావున మీరందరూ సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చంద్రపేట ప్రజలకు తెలియజేయనిది ఏమనగా చంద్రపేట గ్రామ పంచాయతీలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను గౌరవ సర్పంచ్ గారు ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ బ్లీచింగ్ పౌడర్లు చల్లిస్తూ గౌరవ కేసీఆర్ గారి బృహత్కార పథకమైనటువంటి మిషన్ భగీరథను ఉపయోగించుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరియు మా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అలాగే నా మండల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.